నన్ను మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వచ్చు, నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వీడియో తప్పగా లాస్ట్ వరకు చూడండి. हेलो फैमिली हाय नेन मी आदित्य नेन मल्ली इंकोक रिव्यू तो अच्छे वच्चेसानु मन चैनल सो एम लेदन्नमाट नेनैते पातकालपु रिव्यू चेद्दाम अनुकुंटुन्नानु ई रोजु मन की तीसुकुने फुड आहारम अन्नमाट एला उंडाली नेनु ई रोजु चेप्तुन्नानु सो चूसी आनंदिंचंडी सो मन तिरुपतिलो अन्नमाट भवानी नगर मन टीटीडी अडमिनिस्ट्रेटिव बिल्डिंग पक्क संदुलो भवानी नगर लाइन वस्तुंदी. आ लाइन लास्ट लो वस्ते रेलवे कॉलनी स्टार्टिंग दग्गर मन जोन्न रोट्टी शॉप अयिते उंदन्नमाट, होम मेड शॉप अन्नमाट. सो आ शॉप नी रिव्यू चेयबोतुन्नानु ई रोजु. सो पात कालंलो फुड ए विधंगा तीसुकुंटारु, सो वाळ्ळु एला अंत मंचिगा आरोग्यंगा उन्नारु ई रोजु मनं चूद्दाम. ప్రతి ఒక్కరు పాతకాలంలో ఉన్నట్టు స్ట్రాంగ్ గా ఉందాం అనుకుంటే ఇలాంటి ఐటమ్స్ అయితే ట్రై చేయండి. మీరు ఎక్కడ ఉన్నా కూడా ఇలాంటి ఐటమ్స్ అయితే ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ షాప్ కి వచ్చి తిందాం అనే రూల్ అయితే లేదు. నేను ప్రమోట్ చేయట్లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షాప్ గురించి ప్రమోట్ చేయట్లేదు. ఎలా ఉంటుంది మన పాతకాల పద్ధతిలో ఎలా చేస్తున్నారు వీళ్ళు, చక్కగా కరోనా టైం లో కూడా మన హోమ్ మేడే చేస్తున్నారు అన్నమాట. सो एक्सलेंट उंदन्नमाट ई फुड अयिते नाकैते चाला बागा नच्चिंदि. नेनैते इक्कड 1 मंथ गा ट्रई चेस्तुन्ना, रियल्ली गुड अन्नमाट ना फीलिंग अयिते निजंगा बागुंदि. सो ई रोटी षाप गुरिंचि, ई जोन्न रोटी षाप गुरिंचि अयिते चूपिस्तानु मीकु एंत चक्कगा उंदो. निजंगा आरोग्यानिकि मंचि फुड इदि मात्रं. तर्वात वच्चि मन आंटी वाळ्ळैते लोपल ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట ఫుడ్ కూడా, అది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి షాప్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ లుక్స్ అయితే చూసేయండి ప్లీజ్, ఓకేనా? సో మన ముందైతే ఈ షాప్ ఓనర్ అన్నమాట ఉన్నారన్నమాట. సో ఆయన ఇంట్రో చేసి తెలుసుకుందాం, ఓకేనా? నమస్కారం అంకుల్, మీ పేరేంటి? నా పేరు అయ్యనగౌడు, స్వామి అంటారు ఇక్కడ. ఓకే, నైస్ అంకుల్. నా పేరు ఆదిత్య. ఆదిత్య బాయ్, బాగున్నారా? బాగున్నాం అంకుల్, మీరు ఎలా ఉన్నారు? సో ఇలాంటి మీకు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? ఏదో షాప్ పెట్టుకున్నాము, అప్పుడు ఏది షాప్లో ఏం జరగలేదు, ఇది పెట్టుకొని చూద్దామని మా బంధుత్తులు వచ్చినారు అంతా కర్ణాటక నుండి. అలాంటి పెట్టేయండి, బాగుంటుంది చూడండి, ఇక్కడ ఎవరు చేయరు చూడండి, మీరు మనకు వచ్చి కదా చేసేదా అంటే దాన్ని ఫాలో అయిపోయినాము. అది అట్లే చిన్నగా పికప్ అయింది ఇప్పుడు. ఓ, చాలా సంతోషం అంకుల్. ఇలాంటి మీరు ఈ కాలంలో చపాతీ రోటీ ఆలు పరోటా కుల్చా తినేవాళ్ళు పాతకాల పద్ధతిలో సజ్జలు రాగులు ఇలా చేసి చాలా ప్రజలకి చాలా మంచిగా చేస్తున్నారు మీరు, నాకైతే చాలా సంతోషంగా ఉంది. సో మీరు దాని గురించి కొద్దిగా చెప్తారా, ఎలా ఉంటుంది, ఎలా ప్రిపరేషన్ ఎలా చేస్తారు, తయారు ఎలా చేస్తారు మీరు కొద్దిగా చెప్పండి. పిండి కొట్టించుకొని వస్తున్నా, అలా రోజు పిండి కొట్టేయాలా, పిండి కొట్టించి దాన్ని కలుపుకొని చేయాలి. అది మనం తడతా ఉండాలి, అది చేయితే తట్టే చేయాల్సింది కంపల్సరిగా. అది మనం రుద్దితే రాదు, చపాతి మాదిరి కాదు. అది పొర్ర రొట్టి కానీ జొన్న రొట్టి కానీ సద్దలు కానీ రాగి కానీ ఇలాంటివి అన్నీ చేయితే తీసేవి ఓన్గా. మన షాప్లో ఎన్ని ఐటమ్స్ దాకా అమ్ముతున్నారు? 5 ఐటమ్లు అమ్ముతా ఉంటాం. ఏమేమి అమ్ముతున్నారు సార్? చపాతి ఉంటుంది, జొన్న రొట్టి ఉంటుంది, సద్ద రొట్టి ఉంటుంది, రాగి రొట్టి ఉంటుంది, కొర్రలు సాములు జొన్నలు పెసలు 4 కలిపింది ఉంటుంది. ఓకే, చాలా సంతోషం. ఒక్కసారి చూపిస్తారా? చూపిస్తాం. ఇది జొన్న రొట్టి. ఇది జొన్న రొట్టి. ఓకే, ఇది సద్ద రొట్టి. సద్ద రొట్టి. ఓకే, ఇది కొర్రలు సాములు జొన్నలు పెసలు 4 కలిపిన రొట్టి. 4 కలిపిన రొట్టి, చాలా సంతోషం. ఇది రాగి రొట్టె.
రాగి రొట్టెలు. సో రాగిల్ని బాగా ఆడించుకొని వచ్చి చేస్తారన్నమాట. రోజు రోజు పిండి కొట్టించి చేస్తారు. ఓకే. సో మీరు ఈ చపాతీ ఈ రొట్టెకి కర్రీస్ ఏమి ఇస్తున్నారు మీరు? రోజు ఒక ఐటమ్ ఇస్తూ ఉంటారు. రోజు ఒక ఐటమ్ ఇస్తారు. చేస్తే ఏం చేస్తారు మీరు? చట్నీ ఉంటుంది, పప్పు ఉంటుంది. పప్పు చట్నీ చేస్తారు. రోజు ఒక ఐటమ్, పప్పు కానీ బీరకాయ కానీ బెండకాయ కానీ ఇలాంటి ఐటమ్ రోజు ఒక ఐటమ్. ఈ రోజు ఏం చేస్తారు మీరు స్పెషల్? బెండకాయ కూర చేసినాం. చూపియండి. చట్నీ ఉంటుంది. ఇది బెండకాయ? బెండకాయ. ఓ, పప్పు పులుసు లాగా చేశారు. సో అది వచ్చి టమాటా చట్నీ. టమాటా చట్నీ ఇది. ఓకే, నైస్. తర్వాత వచ్చి మీకు అంకుల్, ఇప్పుడు మీకు వ్యాపారం ఎలా ఉంది అంకుల్? పర్లేదు అమ్మ, ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మళ్ళీ పికప్ అయితే ఉంది. అంటే కరోనాలో మీరు బాగా ఇబ్బంది పడ్డారా? చాలా ఇబ్బంది పడ్డాం అమ్మ. అప్పుడు ఎవరు రావట్లేదు, వచ్చేవాళ్ళు భయపడి భయపడి రారు. ఇంటికి వచ్చి అడిగినారు, అడిగితే కూడా కొంతమంది వచ్చినారు, కొంతమంది రాలేదు భయపడి. అది వచ్చిన వాళ్ళకి మాత్రం ఇంట్లో చేసి ఇచ్చినాము, రాని వాళ్ళు ఇంకా మనం ఏం చేయలేము కదా వాళ్ళని భయపడి. దాన్ని బట్టి చాలా బాధపడినాము. సరే, అడవులు కట్టుకోలేక చాలా ఇబ్బందులు వచ్చినాము. చాలా గ్రేట్ అంకుల్. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే రోజుకి సజ్జ రొట్టి కానీ జొన్న రొట్టి కానీ ఎన్ని ఎన్ని రొట్టెలు చేస్తున్నారు మీరు? ఇంతకుముందు కరోనా రాకముందు చాలా చేసేవాళ్ళు, 200 రొట్టెలు చేసేవాళ్ళు. అంటే రోజుకి 200 రొట్టెలు చేసేవాళ్ళు అప్పుడు కరోనా రాకముందు. ఇప్పుడైతే 100 రొట్టెలు కూడా ఇంకా పోలే. 100 రొట్టెలు పోలే రోజుకి? రోజుకి. ఓకే, ఇంకా పోలే, ఇంకా కొద్దిగా తక్కువే పోతుంది. అంటే కలిపి ఇప్పుడు మీకు పెట్టుబడి ఎంత పడుతుంది అంకుల్? పెట్టుబడి కిలోకి 14 రొట్టెలు వస్తాయి. ఒక కిలోకి 14-12 రొట్టెలు వస్తాయి. అది 53 రూపాయలు కిలో పడుతుంది నాకు అక్కడ ఊర్లో. ఎమ్మినూరులో తీసుకుంటాను నేను మా సొంత ఊర్లో. ఎక్కడ అంకుల్? ఎమ్మినూరు. ఎమ్మినూరులో తీసుకుంటా. కర్నూలు డిస్టిక్ అది, ఎమ్మినూరు మా సొంత ఊరు. అక్కడ మాకు పండుతావు కాబట్టి అక్కడ బాగా మంచిగా ఉంటాయి, ఆడ తీసుకుంటాము. ఆటినుంచి ఇటుకు వచ్చే లోపల అంత 60 రూపాయలు పడిపోతుంది. ఓకే. ఈ పిండి కొట్టించే లోపల 70 రూపాయలు అయిపోతుంది. పిండి 12 రూపాయలకు ఒక కిలో కొట్టిస్తారు మాకు. 72 రూపాయలు పడిపోతుంది. ఇంకా 14 రెట్లు అయినప్పుడు మేము లేదని 12 లెక్కేసుకోండి. 14 అంటే చెప్పేదానికి రాదు, 12 రెట్లు లెక్క. ఇంకా మాదిరి ఇంకా అది పెట్టుబడి. నైస్ అంకుల్. తర్వాత వచ్చి రోజుకి మీకు ఇప్పుడు 1000 రూపీస్ పైన వస్తుందా? ఏ ఒక్కో రోజు వస్తుంది, ఒక రోజు ఇట్లా అని చెప్పలేము. వచ్చిన రోజు బాగా వస్తుంది, రాను రోజు ఏమి రావట్లేదు. అంటే కూడా దాని పెట్టుబడి కూడా ఒక్కోసారి ఒక్కో రోజు రావట్లేదు. అంటే ఇప్పుడు మీరు అప్ అండ్ డౌన్ అయినా కూడా అమౌంట్ మీరు బాధపడకుండా నెట్టుకొని వస్తున్నారు మీ కుటుంబాన్ని. చాలా సంతోషం అంకుల్. తర్వాత వచ్చి మీ షాప్ టైమింగ్స్ ఏముంటుంది, ఎన్ని రోజులు పెడుతున్నారు మీరు వారానికి? ఆదివారం ఒక్క రోజు లేదు, మిగతా వారం అన్ని రోజులు ఉంటుంది. అన్ని రోజులు ఉంటుంది. ఆదివారం ఒక్క రోజు మాత్రం లేదు. టైమింగ్స్ అంకుల్, షాప్ టైమింగ్స్? 5 నుంచి నైట్ 10 వరకు. 10 వరకు పెడతారు. చాలా సంతోషం అంకుల్. ఇప్పుడు ఒకసారి మీ ఇంటికి వెళ్ళి ఎలా చేస్తున్నారు ఆంటీ గారు ఒకసారి వెళ్ళి చూద్దామా? చూడండి. ఓకే అంకుల్. సో ఇది ఆ అంకుల్ ఉండే వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది. సో మనం లోపలికి వెళ్ళాం. సో లోపలికి వెళ్ళి ఎలా చేస్తున్నారో చూద్దాం. సో ఈ ఆంటీ వాళ్ళ అమ్మగారు అన్నమాట. సో ఇద్దరు కూర్చొని చేస్తున్నారు బాగా. సో ఇది జొన్న రొట్టె ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం ఇప్పుడు అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాము అన్నమాట. సో ఆంటీ గారు చేస్తున్నారు చూడండి. ఆంటీ నమస్కారం. ఆంటీ నమస్కారం. ఆంటీ మీ పేరేంటి? మల్లమ్మ గారు. మీరు ఈ వృత్తి ఎక్కడ నేర్చుకున్నారు మీరు ఈ వృత్తి? కర్నూలు జిల్లా మాది. అక్కడంతా చిన్నప్పటి నుంచి అక్కడ అందరు ఇంట్లో చేస్తూ ఉంటారు. మాకు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు, మేము అట్ట అనమాట అట్లా చేస్తాం. ఓకే. మీరు ఇప్పుడు డైలీ మీ ఇంట్లో ఇదే తింటారా? ఇదే తింటాం. ఇదే తింటారు? ఎన్నేళ్ళగా తింటున్నారు మీరు? చిన్నప్పటి నుంచి తింటున్నారు. ఓ, చాలా సంతోషం. ఇప్పుడు ఇది తినడం వల్ల లాభం చెప్పగలుగుతారేమన్నా? లాభాలు ఎలా ఉంటుంది చెప్పగలుగుతారా? లాభం అంటే బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. వయసు అయిన తినచ్చు, చిన్న పిల్లలు తినచ్చు, పుట్టిన 5 పిల్లలు కాయలు కానీ తినచ్చు. ఆరోగ్యానికి బాగుంటుంది, బీపీ షుగర్ తగ్గుతుంది, బాగుంటుంది. షుగర్ వాళ్ళు కూడా మంచిగా ఉంటుంది. ఒళ్ళు బాగలేని హాస్పిటల్లో ఉండేవాళ్ళు కానీ తినచ్చు. చాలా మంచిది అన్నమాట ఇది తింటే. పాత ఉండదు, నూనె ఉండదు, జొన్నలే, జొన్న పిండే. అంటే పాతకాల పద్ధతిలాగా చేస్తున్నారు.
రొట్టి చూద్దాం ఎలా ఉంటుందో అంటే మనం చేత్తో తట్టాలన్నమాట చాలా కష్టం ఈ వృత్తి అయితే పాపం చిన్నప్పటి నుంచి మాకు చేసినాం కాబట్టి అలవాటు కొత్తగా చేసే వాళ్ళకి చాలా కష్టం సో అలా ఒక్కొక్క రొట్టి ఎంతసేపు పడుతుంది ఒక నిమిషం ఒక రొట్టె అవుతుంది ఓకే సో అలా వేస్తారనమాట చేత వేసి మళ్ళీ దానికి నీళ్ళు వేయాలా అవును అది తీసేస్తే రెండు పక్కల ఒకే రకంగా ఉంటుంది ఓకే చాలా సంతోషం సార్ నమస్కారం మీ వయసు ఎంత అరవై ఏళ్ళు అయింది సో ఇప్పటికి కూడా మీరు ఇలా వదలకుండా చేస్తున్నారన్నమాట ఓకే మీరు ఇప్పటికి కూడా ఇవన్నీ తింటున్నారా ఇప్పుడు కానీ ఇదే తింటాను ఏదో తిని వెళ్తాం మా ఇంటికి అవునా సో ఎలా ఉంది మీరు తినడం వల్ల చాలా బాగుందా అంత ఆరోగ్యం నాకు ఏం లేదు బీపీ షుగర్ లే ఏమేం లే రెట్టే కాయగూర మాకు పక్క తినేది ఈడే తింటా ఏ తినేదేమేమి ఓకే ఇదే తింటారన్నమాట సో రొట్టి బాగా తింటారు పొద్దున టిఫిన్ ఏం తింటారు మీరు మామూలుగా పొద్దున్న కూడా రొట్టి చేస్తారు మీరు రొట్టె కాయగూర రాత్రి కూడా మధ్యాహ్నం కూడా అదే మూడు పూట్లు అదే తింటారు చాలా సంతోషం అమ్మా ఓకే చాలా సంతోషం వెళ్ళొస్తానమ్మా బాయ్ అండి అమ్మా వెళ్ళొస్తా థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ వెరీ మచ్ అంకుల్ మాకు ఒక రొట్టి పెట్టిస్తారా జొన్న రొట్టి సో ఎలా ఉంటో తింటాను చూస్తాను సో చూసి తినేసి ఎలా ఉందో చెప్తాను అంకుల్ ఒక జొన్న రొట్టి కావాలి నాకు లేదు ఇది కొర్రలు పెట్టేస్తా అన్ని కలిపి మిక్సింగ్ ఏముంటుంది అంకుల్ మిక్సింగ్ అంటే కొర్రలు సాములు జొన్నలు పెసలు ఓకే నైస్ సో రియల్లీ చాలా బాగుందన్నమాట ఇది మాత్రం మనం పప్పు పులుసు తినట్టే ఉంది చాలా బాగుంది ఓ చపాతి తినట్టే ఉంది కానీ చపాతీలో వచ్చి ఆట వేస్తారు జొన్న రొట్టెలో వచ్చి జొన్న పొడి పిండి చేసి సో బాగుందన్నమాట చాలా బాగుంది ఇది ఒకసారి ఎవరైనా ఉంటే ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి రేపటి నుంచి ఇలాంటి ఫుడ్ తినడానికి ప్రయత్నించండి నిజంగా బాగుంది సో మీరు ఎక్కడైనా ఎప్పుడైనా రవ లడ్డు చూసుంటారు తర్వాత వచ్చి మన సున్నుండ చూసుంటారు తర్వాత వచ్చి లడ్డు చూసుంటారు కదా ఎక్కడైనా ఎప్పుడైనా మీరు జొన్న ఉండ అయితే చూసారా జొన్న ఉండ వినడానికే కొత్తగా ఉంది కదా చూడండి ఎక్సలెంట్ ఉంటుంది ఇదే అన్నమాట జొన్న ఉండ సో చాలా బాగుంది నేనైతే ఒకటే ట్రై చేశాను సో ఇది జొన్న ఉండ అన్నమాట వావ్ సూపర్ ఉందన్నమాట నిజంగా బాగుంది సో నాకు ఎలా అనిపించింది అంటే త్రీయే ఉంది తర్వాత వచ్చి మనం సున్నుండ తిన్నట్టే ఉంది నిజంగా బాగుంది రియల్లీ గుడ్ అన్నమాట సో దీని వెనకాల సీక్రెట్ ఏందో మన అంకుల్ని తెలుసుకుందాం అంటే ఎలా ప్రిపేర్ చేస్తారు దాని గురించి అంకుల్ మీరు ఇప్పుడు జొన్నుండ ఇచ్చారు కదా నాకు సో అది ఎలా ప్రిపేర్ చేశారు మీరు అది జొన్నలతో చేస్తాము జొన్నలు బాగా ఏపాలా పెనం పైన ఏపినామంటే బాగా బుడ్డుల మాదిరి పెద్దగా మన ప్యానాల మాదిరి పగులుతుంది అన్నమాట అది టపా టపాని పగిలి వస్తుంది బాగా ఓకే అది పగిలిందంటే మనం పోయి మనం పిండి కొట్టేయాలి దాన్ని ఓకే పిండి కొట్టించుకొచ్చి మళ్ళీ కొద్ది నెయ్యి లైట్గా నెయ్యి వేసి కొద్దిగా దాన్ని ఏపాలి మళ్ళీ పిండి ఓకే ఏపినాక మళ్ళీ బెల్లము కొద్దిగా లైట్గా నెయ్యి వేసి మళ్ళీ ఉంట కట్టేయాలి మిర్చికి వేసుకొని ఓకే మీరు చక్కెర అయితే వాడరు చక్కెర లేదు చక్కెర వాడరు బెల్లము ఇంకేం వాడతారు బెల్లము సొంటి ఏలక్కాయ సొంటి ఏలక్కాయ అంతే సో ఈ ఒక ఉండ ఎంత అంకుల్ కాస్ట్ పది రూపాయలు పది రూపాయలు రొట్టి ఎంత రొట్టి 20 రూపాయలు రొట్టి 20 రూపాయలు
ఓకే థాంక్యూ చాలా బాగుంది జొన్న లడ్డు ఉంటది సద్ద లడ్డు ఉంటది రాగి లడ్డు ఉంటది అన్నీ ఉన్నాయి ఆ ఉంటాయి రాగి మురుకులు ఉంటాయి మీరు ఇప్పుడు సద్ద మురుకులు ఉంటాయి జొన్న మురుకులు కూడా చేశారు కదా ఇక సద్ద మురుకులు ఇది సద్ద మురుకులు అన్నమాట ఇది ఎంత అంకుల్ ప్యాకెట్ ఇది 10 రూపాయలు ఇది ప్యాకెట్ 10 రూపాయలు సద్దలతో చేశారు మురుకులు ఇది రాగి మురుకు ఇది రాగిలతో మురుకులు చేశారు ఓ అంటే మురుకులతో కూడా ఇప్పుడు ఎప్పుడైనా టైం పాస్ కి తినాలన్నా కూడా మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ అన్నమాట ఇది ఓ థాంక్యూ అంకుల్ సో మన ఇప్పుడు ఇక్కడ ఒక అంకుల్ వచ్చి ట్రై చేశారన్నమాట జొన్న ఉన్నని అంకుల్ ఎలా ఉంది అంకుల్ బాగుంది బాగుందా బాగుంది మీరు ఇప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు అక్కడికి అంటే ఈ రోజు ఫస్ట్ టైం వచ్చాను ఫస్ట్ టైం వచ్చారా ఓకే ఈ రోజు చూశాను కదా ఐటమ్ చాలా బాగుంది ఐటమ్ చాలా బాగుంది అంటే మంచిది అనిపిస్తుందా ఆయిల్ ఫుడ్ కన్నా ఇది చాలా మంచిది ఇది చాలా మంచిది ఓకే అంకుల్ నేను తిన్న వాళ్ళు జల్దీగా ఉంటారు మీరు ఇప్పుడు ఏం తిన్నారు అంకుల్ నేను జొన్న రొట్టె తిన్నాను జొన్న రొట్టె ఎలా అనిపిస్తుంది మీకు బాగుంది టేస్ట్ బాగుంది ఓకే అంకుల్ థ్యాంక్ యూ అంకుల్ బాయ్ సో అంకుల్ నైస్ మీటింగ్ యూ నైస్ మీటింగ్ యూ అంకుల్ వెళ్ళొస్తాను అయితే నేను జొన్న రొట్టె కానీ ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ కానీ బీపీ కానీ అల్సర్ కానీ ఇలాంటివి ఉన్నావంటే కూడా రెగ్యులర్గా తెల్లారి సాయంత్రం తిన్నారంటే మాత్రం 99% తగ్గుతుంది ఇది మాత్రం గ్యారంటీ ఇస్తా నేనే గ్యారంటీ ఇస్తా ఒక్కరితో అవసరం లేదు నా నా ఐటెంలో ఏ ఐటెం తింటే కూడా భయపడే అవసరం లేదు ఆయిల్ అనేది ఏమి ఉండదు మళ్ళీ ఏడు దినికేసి నేను పోయి దోశలు తింటాను బోండాలు తింటానంటే నేనేం చెప్పను నేను చెప్పినట్లుగా తిన్నారంటే అది ఎలాంటి షుగర్ కానీ తగ్గుతుంది ఇది గ్యారంటీ ఇస్తా థ్యాంక్ యూ అంకుల్ అయితే నేను వెళ్ళొస్తా థ్యాంక్స్ ఓకే అంకుల్ నైస్ మీటింగ్ యూ అంకుల్ బాయ్ బాయ్ బాయ్